పోలవరం. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా పరిగెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక పర్యవేక్షణతో ఈ పనులు అని చకచక జరుగుతున్నాయి. ఇరిగేషన్ శాఖ కూడా అనుకున్న సమయానికి ప్రాజెక్టును పూర్తి చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. తాజాగా ప్రాజెక్ట్ నిర్మాణ పనుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ప్రాజెక్టులో అత్యంత కీలకమైన గేట్లు ఏర్పాటు, స్పిల్వే లాంటి పెద్ద పెద్ద పనులు కూడా చకాచక జరిగిన విషయం మనకు తెలుసు. 2020 జూలైలో గోదావరి నదికి వచ్చిన వరదల కారణంగా స్పిల్, ఛానల్, మట్టి తవ్వకం, కాంక్రీట్ పనులకు చాలా వరకు బ్రేకులు పడ్డాయి. అయినా కూడా మెగా సంస్థ వీటి ద్వారా ఎక్కడ వెనకడుగు వేయకుండా చకాచక పనులు జరిగేలా చూసింది. ఇప్పటి వరకు 1,10,033 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ పనులు పూర్తి కాగా, స్పిల్ ఛానల్లో 10,64,417 క్యూబిక్ మీటర్లు మట్టి తవ్వకం కూడా పూర్తయి. మిగిలిన మట్టి తవ్వకం, కాంక్రీట్ పనులను ఈ ఏడాది జూన్లోగా పూర్తి చేసే మాదిరిగా చర్యలకు రంగం సిద్ధం చేసుకున్నారు మెగా సంస్థ. అయితే 2022 కల్లా ఖరీఫ్ లక్ష్యం పెట్టుకొని మరి ఈ సంస్థ ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి పోలవరం ద్వారా నీరందించాలి అన్న ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్న సంగతి మనకు తెలిసిందే. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టును సందర్శించిన సమయంలో కూడా ఈ ఏడాది డిసెంబర్ నాటికే ప్రాజెక్టు ఖచ్చితంగా పూర్తి అయ్యేలా చూడాలి అని ఇరిగేషన్ శాఖ అధికారులను గట్టిగా ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికే పనులు అన్నీ సక్రమంగా పూర్తి చేసి 2022 ఖరీఫ్ నాటికి నీళ్ళు అందిస్తామని ప్రాజెక్టు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అయితే ఇలా పోలవరం పనులు చకాచక ముందుకు సాగేలా జరుగుతున్న ఈ తరుణంలో మరో కీలక ఘట్టం కూడా చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. సోమవారం నాడు పోలవరం ప్రాజెక్టు గేట్లకు హైడ్రిల్లింగ్ సిలిండర్లను ఏర్పాటు చేశారు. రికార్డు వేగంతో పనులు పూర్తి చేస్తున్న మెగా ఇంజనీరింగ్ సంస్థ జర్మనీకి చెందిన మౌంట్ హైడ్రాలిక్ సంస్థ నుంచి భారీ సిలిండర్లను దిగుమతి చేసుకున్నారు. ఈ సిలిండర్లను అమర్చేందుకు మౌంట్ హైడ్రాలిక్ ఇంజనీర్లు ఏపీకి రాగా పోలవరం ప్రాజెక్టులో హైడ్రాలిక్ సిలిండర్ల ఏర్పాటును ప్రారంభించేశారు. ఇప్పటికే విజయవంతంగా మొదటి గేటుకు హైడ్రాలిక్ సిలిండర్లను ఏర్పాటు చేయగా రేడియల్ గేట్లకు హైడ్రాలిక్ సిలిండర్లను అమర్చడం దేశంలోనే బహుశా ఇదే తొలిసారిగా చెప్పొచ్చు. అయితే ఇది ఇలా ఉండగా ఒక్కో గేటుకు 2 హైడ్రాలిక్ సిలిండర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆ లెక్కన 48 గేట్లకు గాను 96 హైడ్రాలిక్ సిలిండర్లను అమర్చబోతున్నారు. ఒక్కో హైడ్రాలిక్ సిలిండర్ పొడవు 17.308 మీటర్లు ఉండగా దాని బరువు ఏకంగా 20 మెట్రిక్ టన్నులు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇక హైడ్రాలిక్ టెక్నాలజీతో గేట్లను ఎత్తేయడం దేశంలోనే పోలవరంలో ఇదే మొదటిసారిగా చెబుతున్నారు. ఈ హైడ్రాలిక్ సిలిండర్ల సహాయంతో నిమిషానికి 6 మీటర్ చొప్పున గేటును ఎత్తే అవకాశం ఈజీగా ఉంటుందని, ఇక పోలవరం ప్రాజెక్టు రేడియల్ గేట్లకు 24 పవర్ ప్యాక్ సెట్లు ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్పారు అధికారులు. ఒక్కో పవర్ ప్యాక్ సహాయంతో 2 గేట్లను ఎత్తేయవచ్చని, ఇప్పటికే పవర్ ప్యాక్ రూమ్ను మెగా సంస్థ నిర్మించిందని కూడా తెలుస్తుంది. అయితే మరోవైపు స్పిల్వే స్పిల్లర్లపై 192 గడ్డర్లను ఏర్పాటు చేయడం కూడా పూర్తయిపోయింది. గడ్డర్లు పని పూర్తి కావడంతో ఇప్పుడు హైడ్రాలిక్ సిలిండర్ను అమర్చే పనులు శరవేగంగా జరుపుతున్నామని మెగా సంస్థ ధైర్యంగా చెబుతుంది. ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన మాట 2020 నాటికల్లా నీళ్లు అందించే దిశగా అడుగులు పడుతున్నాయని, ఎక్కడా వెనకడుగు వేయకుండా పనులను చకాచక ముందుకెళ్తున్న మెగా సంస్థకు ప్రభుత్వం అభినందనలు తెలుపుతుంది. బహుశా దేశంలో ఎక్కడా లేని టెక్నాలజీని వాడుతూ దేశంలోనే మొట్టమొదటిగా పోలవరంలోనే ఇలాంటి అద్భుతాలు జరుగుతుండడం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణంగా తెలుస్తుంది. రేడియల్ గేట్లకు హైడ్రాలిక్ సిలిండర్లను అమర్చడం బహుశా ఏ ప్రాజెక్టు ఎక్కడా లేదట దేశంలోనే. అయితే దేశంలో తొలిసారిగా పోలవరం ప్రాజెక్టులోనే రేడియల్ గ్లేట్లకు హైడ్రాలిక్ సిలిండర్లను అమర్చడం, అది కూడా అత్యంత హైడ్రాలిక్ సిలిండర్ పొడవు 17.308 మీటర్లు ఉండటం కూడా గొప్ప విషయంగా తెలుస్తోంది. ఏదైనా రాష్ట్ర వ్యాప్తంగా పరిపాలన విభాగంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు చూస్తుంటే దేశంలో అగ్రస్థానానికి త్వరలో వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి జాబితాల్లో 3వ స్థానం కైవసం చేసుకున్న జగన్ ఇక రాబోయే రోజుల్లోనే ప్రాజెక్టు పనుల్లో దేశంలోనే తొలి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రికార్డు బద్దలు కొట్టడం ఖాయంగా కనబడుతుంది. 2022 కల్లా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయి అద్భుత విజయంతో వాటర్ విడుదల చేసి దేశంలోనే తొలి ముఖ్యమంత్రి స్థానంలో ఆయన పేరు ఉండడం ఖాయంగా కనబడుతుంది. ఏదేమైనా ప్రజల కోసం ఎంతో శ్రమపడి కష్టపడి జీవిస్తున్న ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ఓ లైక్ కొట్టి షేర్ చేసేద్దామా ఈ వీడియో.